ఈ అర్జెంట్ ప్రెస్ మీట్ కి కారణమైంది ఇవాళ ఉదయమే ఆ ఉదయం మధ్యాహ్నం ప్రాంతంలో జరిగిన దారుణమైన కుట్ర ఇదొకటి ఎందుకంటే ఇదొక ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఇంకా పక్క పకడ్బందీతో చేసిన ప్లాన్ ఇది ఎందుకంటే ఇప్పుడు పన్నెండు రోజుల నుంచి జరుగుతున్న చాలా పీస్ఫుల్ గా చాలా జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఈ నియోజకవర్గంకి వచ్చిన తర్వాతనే అంటే నల్గొండ మొత్తం కవర్ చేసి వరంగల్ గ్రేటర్ వరంగల్ పాత వరంగల్కి వచ్చిన తర్వాతనే ఎస్పెషలీ జంగా దేవరుప్పల్లో ఎంటర్ కాగానే ఇది పక్క పకడ్బందీతోని ప్రీప్లాన్ ప్రీ మెడిటేటెడ్గా జరిగిన ఆడి ఎందుకంటే ఇన్ని రోజులు పన్నెండు రోజుల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము కూడా ఉన్నాం దాంట్లో ఇప్పుడు ఎర్రబల్లి ధ్యాకర్ రావు గారు చాలా చాలా హల్కులు హల్కుతూ ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ అక్కడ బండి సంజయ్ గారు ఐదు వందల మంది గూండాలతో గూండాలతో తిరుగుతూ అక్కడికి వచ్చి అక్కడ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి లేకపోతే ఏదో అక్కడ ఒక ఆకస్మిక సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి దాడులు చేయడానికి రాడ్లు రాళ్లు ఇంకేవేవోతో నడుస్తున్నారు అక్కడికి దాని కోసమే ఇవాళ ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పేసి దాని కోసమే వచ్చారని చాలా హల్కులు పల్కారు రాడ్లతోని రాళ్లతోని అంటే హక్కకున్న రాళ్ళు కూడా కాదు రాళ్ళు తీసుకొని ప్రిపేర్డ్ అయ్యి వచ్చిన రాళ్లతోని వచ్చేవారు ఎవరో అందరికి మనము ఆ మీడియా రిపోర్ట్సే కాదు కానీ మీడియా దృశ్యాలు కూడా చూస్తే మనకు అర్థమవుతాయి ఇంకా స్పెసిఫికలీ కార్తిక్ అనే ఒక అబ్బాయి కార్తీక్ అనే ఒక అబ్బాయి అక్కడ అనుచరుడు ఇంకా అక్కడ మన కార్యకర్త అండ్ మల్లేశం అనే ఒక సర్పంచ్ వాళ్లకు తీవ్ర గాయాలు అయినాయి కార్తిక్ అనే అబ్బాయికి మీరు చూసుంటారు ప్రెస్ లో నేను కూడా చూపెడతాను కార్తీక్ అనే ఒక అబ్బాయికి హెత్తి మీద రాయితో గట్టిగా బలంగా తాకినందుకు ఇప్ ఇప్పుడు అతని సిచ్యువేషన్ అట్లట్లుంది ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్ ఎమర్జెన్సీ కేర్ ఇచ్చారు అయినా కానీ ఇప్పుడు అతని హెడ్ ఇంజురీ సిచ్యువేషన్ ఎంత డీప్ ఉందో ఇంకేదన్నా న్యూరాలజికల్ హెసిసిటీ అవసరం ఉంటుందా లేకపోతే ఇంకేదన్నా స్కాన్లు ఎంఆర్ఐలు అవసరం ఉంటాయా ఇప్పటి మనకు తెలియదు అండ్ హలేశం గారికైతే ఇక్కడ ఛాతి పైన పెద్ద రాయితో ఇసిరారు అతనికి ఇక్కడ చాలా తీవ్రమైన గాయాలు అయినాయి ఇక్కడ ఇటువంటి పిచ్చి పిచ్చి ఎటువంటి ధయా దాక్షణ్యం లేకుండా ఫ్రస్ట్రేషన్ అని అంటారు చూడు కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్ అనే సిచ్యువేషన్ లో ఉన్నారు ఇప్పుడు పిఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అంటే మొత్తం పోలీసు వాళ్లకు ఇంటెలిజెన్స్ ఐబీ ఎస్బి సెంట్రల్ యాజ్ వెల్ ఆస్ స్టేట్ ఐబీ ఎస్బీ లోకల్ పోలీస్ ఇంటెలిజెన్స్ అంతా ఇంటెలిజెన్స్ ఉన్నా గానీ కావాలని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హర్గర్త్ హిరంగా అని భారత్ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి మనం సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ రోజు కావాలని అక్కడ జెండా ఎగిరే ఎగిరేసిన తర్వాతనే ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఎటువంటి ప్రీ టెక్స్ట్ లేకుండా ఏదో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అది కూడా పాలిటిక్స్ గురించి అసలు మాట్లాడనే లేదు అక్కడ అక్కడ జెండా వందరం కార్యక్రమము ఆ సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రాళ్ళు రూయడం స్టార్ట్ చేశారు దయాకర్ రావు గారు ప్రెస్ మీట్ లో ఏమంటారంటే తనను ఇంకా కేసీఆర్ గారిని ఏమో అన్నందుకే వాళ్ళకు కోపం వచ్చి రాళ్ళు రూయడం స్టార్ట్ చేశారని అది పచ్చి అబద్ధం ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళ మీద సానుభూతిగా ఉందామన్నా కానీ ఎవరికి స్టార్ట్ కావడం లేదు రావడం లేదు ఎందుకంటే అందరిది బానిస హత్కులు అయిపోయినాయి అంటే మన తెలంగాణలోనే అదొకటి ఉంది మనం లేపి లేపి తట్టి తట్టి లేపి లేపినాకా మనం ఇవ్వము ఇప్పుడు అందరు లేస్తున్నారు లేచినప్పుడు వాళ్ళ ఇప్పుడు మీరు మాట్లాడాలంటే చర్చించాలంటే రాండి అక్కడికొచ్చి యాత్ర ఒక్కరోజు ఒక్క రోజన్నా చేలు కాళ్ళు అరిగేటట్టు నడిచినాధుడు లేడు ఆయననేమో ఫామ్ హౌస్ లోనే అంటాడు ఈయననేమో ట్విట్టర్ మీదనే పాలిటిక్స్ అతని పర్సనల్ ఇంజరీస్ అన్ని ట్విట్టర్ మీదనే తేల్చుకుంటారు ఇక్కడ కావాల్సుకొని ఒక ప్రజలు అవసరం అని చెప్పేసి ప్రజల బాధలు అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోడానికి పర్సనలీ తెలుసుకోవడానికి వెళ్ళిన వారిని మీరు అడ్డుకోండి అడ్డుకోండి రాళ్ళు విసిరండి ఎత్తి హల్కాయలు కలుగొట్టండి ఇంకేమైనా చేయొచ్చు పోలీసు వాళ్ళు ఒక్క మాట అన్నారు సిపి సిపి అసలు పార్టీకి పని చేస్తున్నాడా లేకపోతే ఇండిపెండెంట్ గవర్నమెంట్ సర్వెంటా లేకపోతే ఎప్పుడు రిటైర్ అవుతుండు లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఆయనకేమన్నా అడ్వైజరీ హోదా కల్పించాలని ఆశగా ఉన్నాడా అసలు ఆ అడ్వైజరీ హోదా కల్పించే టైంకి గవర్నమెంట్ ఎవరిదుంటది అనదుంటదా వాళ్ళది ఉంటదా అనే ఇంగిత జ్ఞానం లేకుండా అతనికి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నాంక ఘటన జరిగిన తర్వాత కూడా అతను స్పందించడం లేదు